హాయ్, హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే అక్కగారు దగ్గర ఈరోజు వచ్చానండి. వాళ్ళ ఆయన గారు చనిపోయి 2 సంవత్సరాలు అవుతుంది. 3 పిల్లలు ఉన్నారు. సో చూసారు కదా, ఇల్లు కూడా మొత్తం పడిపోయి ఉంది. అక్కదైతే ఒకవైపు పడిపోయింది, ఒకవైపు అయితే అలాగే ఉంటుంది. అక్క కట్టుకోలేక అలాగే ఉంటున్నాను అనేసి అన్నది. అక్క బాబుకి అయితే ఎలా చదివిస్తున్నావు అక్క? 4 వేలకు చదివిస్తాను తిని. భర్త చనిపోవడంతో చాలా ఇబ్బందితో ఉంది. పెన్షన్కి పెట్టించావా? పెట్టించండి, రావట్లేదు. ఏంది కూడా రాదు. గవర్నమెంట్ నుంచి కూడా 2 సంవత్సరాలు అవుతుంది, కానీ పెన్షన్ కూడా రావట్లేదు. చాలా ఇబ్బందితో పిల్లలకైతే పెంచుతుంది. కూలి చేస్తూ వాళ్ళ అబ్బాయికి కూడా డబ్బులు పంపిస్తుంది. మొన్న కూడా 1800 అడిగారట బట్టలు కుట్టు కూలికి. పక్కన వాళ్ళకి అడిగేసి అక్క అయితే పంపించింది. ప్రభు నాథ్ రెడ్డి గారు అయితే నంద్యాల జిల్లా నుంచి అమౌంట్ పంపించారు. నేనైతే అక్కకి అమౌంట్ అందిస్తాను. సో సార్, కష్టంలో ఉన్న అక్కకైతే మీరు పంపించిన అమౌంట్ అయితే అందిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు మీ కుటుంబం అంతా కూడా క్షేమంగా ఉండాలని మేమందరం కోరుకుంటున్నాం. పంపించినందుకు థ్యాంక్ యూ సార్. చూసారు కదా, అక్క వాళ్ళ ఇల్లు అయితే మొత్తం ఒకవైపు అయితే పడిపోయి ఉంది. అలాగే అడ్జస్ట్ అయిపోతూ అవతల ఉండిపోతుందండి. ఎవరి చేత అయినా కట్టిద్దామన్నా డబ్బులు ఉండాలి కదా అనేసి అన్నది అక్క అయితే. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా ఉంది అక్క వాళ్ళ ఇల్లు అయితే.